ఆలేరు నియోజకవర్గం గుండాల మండలంలో నాలుగవ రోజు హత్సేహత్ జోడో పాదయాత్ర కొనసాగుతుంది. గుండాల మండలంలోని బ్రహ్మణపల్లి, సుద్దల, బూర్చుబావి అనంతరం గ్రామాల్లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బిర్లా ఐలయ్య ఆధ్వర్యంలో పాదయాత్ర కొనసాగుతుంది. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్యకు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మంగళహారతులు, కోలాటాల డప్పు చప్పుళ్లు మధ్య ఘన స్వాగతం పలుకుతున్నారు. టీపీసీసీ మెంబర్ అడ్డం సంజీవరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈరసరపు యాదగిరి గౌడ్ తో కలిసి ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలు తెలుసుకున్నారు. సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు అందించే పథకాలను వివరించారు. ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ, గతంలో తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మన బ్రతుకులు మారుతాయనుకున్నాం, కానీ మన బ్రతుకులు మారలేదు, ఏ గ్రామాన్ని అభివృద్ధి చేయలేదన్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కనపడుతుందన్నారు. ఎలక్షన్ వస్తున్నాయని కారు గుర్తు గుర్తు పట్టాలని ఈ కంటి వెలుగు కార్యక్రమం తీసుకున్నారని అన్నారు. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పేద ప్రజలకు వ్యతిరేకంగా ధరలు పెరిగాయన్నారు. ప్రతి గ్రామం తిరుగుకుంటూ కాంగ్రెస్ పార్టీ వస్తే ఏ రకంగా మనకు మేలు జరుగుతుందని చెప్పి గ్రామ గ్రామాన తన అనుభవపూర్తిగా అమూల్యమైన సందేశాన్ని ఇస్తున్నటువంటి పెద్దలు టీపీసీసీ మెంబర్ అండం సంజీవరెడ్డి గారికి, అదేవిధంగా పెద్దలు గతంలో ఈ మండలానికి ఎన్నో సేవలు చేసినటువంటి మాజీ ఎంపీపీ అన్న ద్యాప కృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా సింగింగ్ విండో చైర్మన్ భిక్షమన్న గారికి, వైస్ చైర్మన్ యాదలక్ష్మి మల్లేశన్న గారికి, ఈ ప్రాంతంలో జెడ్పీటీసీగా ఎన్నో సేవలు అందించినటువంటి మా అన్న కోల్కొండ యాదన్న గారికి, రాజరత్నం గారికి, ఇంకా చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. వీళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు. పెద్దలు చాలా విషయాలు చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే మన సుత్తాల బతుకులు మారుతాయి, మన సుత్తాల బంగారు సుత్తాలు అవుతాయని చెప్పి ఆ రోజు తల్లి సోనియా గాంధీ తెలంగాణ ఇస్తే ఈ 9 సంవత్సరాలలో తెలంగాణకి ఏమైనా, తెలంగాణ నుంచి ఈ సుత్తాలకు ఏమైనా అభివృద్ధి అయిందా? కేసీఆర్ ఏమున్నా బంగారు తెలంగాణ అని చెప్తున్నాడు, మరి బంగారు తెలంగాణ ఆయన ఒక్కరికే అయిందా? మన సుత్తాలో ఈ టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన అభివృద్ధి అయిందా? మేము గ్రామ గ్రామం తిరుగుతుంటే ప్రతి గ్రామంలో నా అమ్మ లక్కలు, నా పెద్దనాయకులు అందరూ అంటున్నారు, గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ కేసీఆర్ వచ్చిన తర్వాత ఏమున్నా హామీలకే పరిమితమైండు, ఏమున్నా గ్రామాలన్నీ తాగుబోతు గ్రామాలు చేసిండు, ఇలా స్కూళ్ళు బంద్ చేసిండు, ప్రతి గ్రామంలో బెల్ట్ షాపులు ఓపెన్ చేసి ఇలా విద్యార్థులు నిరుద్యోగులు మొత్తం తాగుబోతు తెలంగాణ చేసిండు. ఆయన బంగారు తెలంగాణ అంటే ఆయన ఒక కుటుంబమే బంగారమైంది తప్ప మన సుద్దాల్లో ఏ కుటుంబానికి ఈ సమెత్తు బంగారం గుడియలే. ఈ సుద్దాలకు ఒక చరిత్ర ఉంది. ఈ సుద్దాలలో ఇక్కడి నుంచి పెద్దలు యాదిరెడ్డి గారు ఎమ్మెల్యేగా వేసారు, మరి ఆయన ఈ ప్రాంతానికి ఎన్నో సేవలు అందించిన వ్యక్తి. అదే కాకుండా తెలంగాణ మొత్తం సేవలు అందించినటువంటి సుద్దాల హనుమంతు పుట్టిన ఊరు, ఇలా సుద్దాల అశోక్ తేర్ గారు, తేజ గారు పుట్టినటువంటి ఊరు. మరి ఇలాంటి ఊరుకు ఈ తెలంగాణ ప్రభుత్వం వల్ల ఏమైనా ఒరిగిందా అంటే ఏం ఒరగలే. ఇగో ఎలక్షన్లు వచ్చినప్పుడు మాయమాటలతో కేసీఆర్ ఇగో కంటి వెలుగని పెట్టిండు. ఇగో 2-3 నెలలు ఎలక్షన్లు ఉన్నాయి, మా అమ్మలంతా ఎటన్నా వేరేది కోటే గల ఆ కారును చూసే ఓటేయాలని చెప్పి వాళ్ళ కోటి కంటి పరీక్ష చేసినట్టుగా, అద్దాలు ఇచ్చినట్టుగా ఎవరికి పరీక్ష చేయడు. మళ్ళా కేసీఆర్ ను మర్చిపోయిన వాళ్ళంతా ఇడికొచ్చి కేసీఆర్ బొమ్మ చూడాలి, మళ్ళా కేసీఆర్ కోటే. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అధికారం పొందేసరి ఆయన 136 రోజులు 4,088 కిలోమీటర్లు పాదయాత్ర చేసి మన బాధలు తెలుసుకొని ఈ సందేశాన్ని మీరు గ్రామ గ్రామాన ఇంటింటికెళ్ళి చేయిలో చేయి కలిపి ప్రజలకు మీరు భరోసా ఇవ్వి. ఈ 2 ప్రభుత్వాలు పేదలను అడ్డు పిలుస్తున్నాయి, గ్రామాలలో ఏ ఒక్కటి కూడా అమలు చేస్తలేవు. ఎలక్షన్లప్పుడు ఉచిత హామీలు ఇచ్చారు, గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి రేపు అందరు ఆశీర్వాదం వల్ల మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో అక్కడ కేంద్రంలో అధికారం వచ్చి మళ్ళీ అధికారాలు పాలనిస్తామని చెప్పి రాహుల్ గారి సందేశాన్ని ఇంటింటికి గడప గడపకు నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు తెలియడం కోసమే ఈ ఆశయా జోడో యాత్ర. ఈ బ్రాహ్మణ పెళ్లికి గత 9 సంవత్సరాల కింద కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇండ్లే, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన రేషన్ కార్డులే. కాంగ్రెస్ అప్పుడు గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏకకాలంలో రైతులు బాధలసిన వ్యక్తిగా ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణమా చేసిండు, కరెంటు 9 గంటల కరెంటు నాణ్యమైన కరెంటు ఇచ్చిండు. మా మహిళా సంఘాలకు అక్క జిల్లలకు
పావులకే రుణాలు ఇచ్చిండు, నా పెద్దమ్మలకు అభయస్థం పింఛన్లు ఇచ్చిండు. ఈ కేసీఆర్ మాయమాటలు చెప్పి నేను 2000 పింఛన్ ఇస్తున్నా, ఇవాళ కేసీఆర్ ఓట్లన్నీ నాకే ఇస్తున్న ఆలోచన చేస్తున్నాడు. గతంలో మన రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంట్లో ఎంతమంది అరవులు ఉంటే అంతమందికి పెద్దమ్మకు పెద్ద నాయనకు ఇద్దరికి ఆ 200 వచ్చేది. గతంలో 200 వస్తే ఇవాళ 2000 కూడా సరిపోవు, 3000 వచ్చినా ఆ 2000 సమానం కావు. ఆ రోజు 200 తీసుకొని మన డీలర్ షాప్ తానికి అశోకం తానికి పోతే ఆ 200 తోటి డీలర్ షాప్ లో 9 రకాల వస్తువులు ఇచ్చారు మనకు. ఉప్పు పప్పు నూనె కారం పసుపు అన్ని కలిపి బియ్యంతో సహా 2000 తీసుకొని నువ్వు అదే డీలర్ షాప్ తానికి పోతే ఆయన తన బియ్యం తప్ప ఏది ఉంచల కేసీఆర్ ఆ బియ్యం ఒకటే తప్ప ఏది ఇస్తున్నాడు డీలర్ షాప్ లో. మరి 2000 తీసుకొని మార్కెట్ పోతే అప్పుడు సంచి నిండా సరుకులు వస్తే ఇలా చేవు నిండా కూడా సరుకులు వస్తావు. మన 2000 ఎందుకు? ఇలా 2000 ముగట్టించి ఇస్తున్నాడు. ఒక గ్యాస్ బొట్టు కావాలంటే 1200 రూపాయలు అయింది. ఒక ముసలిబాబు ఇంట్లో కరెంటు వాడాలంటే 100 రూపాయలు సరిపోయేది. ఇలా 500 నుంచి 5000 వరకు కరెంటు బిల్లు వసూలు చేస్తున్నారు. మీరు అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు పేదోడి ఇల్లు కట్టుకున్నా, నా ఎస్టీ ఎస్సీలు ఇల్లు కట్టుకున్నా, ఎస్సీలకైతే 1,00,000 రూపాయలు, బీసీ మైనార్టీలకు అయితే 75,000. ఇంత సిమెంటో ఇంత సలాకు వస్తే 2 రూములు చేసేది. అలాంటివి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటట్టు ఇంత సిమెంటో ఇంత సలాకు వస్తే 2 రూములు చేసేది. అలాంటివి ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటట్టు 70 ఇళ్ళు, నాకు ఓట్లు ఎగిరి నాకు అధికారం ఎగిరి మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారాడు. మరి నేను అమ్మలక్క అందరు నడుతున్నా, ఈ బ్రాహ్మణ పెళ్లిలో ఎన్ని డబుల్ బెడ్రూమ్ వచ్చినా, ఎంతమంది డబుల్ బెడ్రూమ్ వచ్చినాయి? కొత్తగా పెళ్లి చేసుకొని ఏరు వాడు 5 ఏళ్ళు అయితే కూడా కనీసం తండ్రి రేషన్ కార్డుల పేరుంటే పెళ్ళైనాక తండ్రిదండ్రులకు తీసేసాడు, ఆ కొడుకు కోడలకు రేషన్ కార్డు కూడా లేదు. మరి దీనికోసమే అమ్మ మనం కొట్లాడి తెలంగాణ తెచ్చుకుంది. బంగారు తెలంగాణ అంటే ఇదేనా? ఏకకాలంలో 1,00,000 రూపాయలు రుణం వేసిండు, రైతులకు అండ ఉన్నాడు, రైతులు పండించే ప్రతి గింజ కూడా వారం రోజులనే 2 నెలలు కళ్ళం కాడ వండుకోవాలి. మరి ఇదేనా బంగారు తెలంగాణ? ఇవాళ నేను ఇల్లు తిరుగుతున్న అందరి ఇళ్లలో పత్తి ఉంది. ఓ పెద్ద అడిగినా గారు ఏ ఊర్లో ఆ ఊర్లో మన కోసం ఆ కూలి పని కరువు పని పెడితే ఇలా దాన్ని కూడా తీసేసే దుర్మార్గులు ఈ మోడీ ఈ కేడీ కేసీఆర్. ఇలాంటి కేసీఆర్ ఇంటికి సాగనంపాలి. ఇంకొకటి ఎల్లక గట్ల వస్తుంటే ఆ బిడ్డ అమ్మడుతుంది, బిడ్డ ఇవాళ ఎలక్షన్ లేవు, గప్పుడు ఒకసారి మా ఊళ్ళకి వచ్చినావు, ఇప్పుడు రోట్లేస్తా సుంతం మేడిపోయిందో పత్తలే కూడిపోయిందో అంటే చెప్పినా ఆమె ఎలక్షన్లు అప్పుడు మూటలు తీసుకొని వస్తాట. మేమైతే ఓటేం బిడ్డ, కాంగ్రెసే మా కన్న తల్లి, మళ్ళీ కాంగ్రెస్ వస్తేనే మాకన్నీ మా బతుకులు మారుతాయి, ఇందిరా మిల్లు వస్తాయి, మా కొడుకులకు రేషన్ కార్డులు వస్తాయి, మా అందరికి పెన్షన్లు వస్తాయి, మా పోరాలకు ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు. మరి 2 సార్లు మనతో ఓట్లు వేసుకొని కోట్ల కొద్ది అమౌంట్ సంపాదించుకొని మరి ఎలక్షన్లు వచ్చిన వల్ల కాంగ్రెస్ కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీ వల్ల ఒకసారి ఆలోచన చేయాలి. ఇప్పుడే పెద్దలు చెప్పారు బ్రాహ్మణ పెళ్లి దిక్సూచి కావాలి, 99% ఇక్కడ కాంగ్రెసే ఉండాలి. దానికి నా యువత కూడా ముఖ్యంగా మా నాయకులు కూడా కష్టపడి కాంగ్రెస్ వస్తే మళ్ళీ అన్ని విధాలు అభివృద్ధి అవుతాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీని ఆశ్వాదించాలి.